పడే వాళ్ళం కూడా చూసాం. మీరు ఉద్యోగస్తులు అంటే బయట వాళ్ళు కాదు, మన బిడ్డలే, మన గ్రామస్తులే, మన బంధువులే, మన ఇంట్లో వాళ్ళే, పక్క వాళ్ళే. మీరు వాళ్ళకి సలహాలు అడగొచ్చు, వాళ్ళని వాళ్ళ సూచనలు తీసుకోవచ్చు, మీ బిడ్డల సహాయ సహకారాలు తీసుకోవచ్చు, కొంత ఆర్థిక సహకారం తీసుకోవచ్చు. వాళ్ళతో మంచిగా ఉండి కార్డియల్ రిలేషన్స్, మంచి మంచి వాతావరణంలో వాళ్ళ సేవలు వినియోగించుకోవాలి. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా చెప్తున్నాం, అర్జెంట్ అని ఒక 50,000 20,000 ఇస్తే మళ్ళీ ఇవ్వరు. ఎందుకంటే మనం ఇంకొకరికి ఇవ్వాలంటే అవకాశం ఉండదు. ఉద్యోగస్తులకు ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని. కొంతమంది సమాజాన్ని వదిలేసి, ఊరిని వదిలేసి బయటకు వెళ్ళి అసలు రాని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. కాబట్టి దయచేసి ప్రోగ్రెసివ్గా, ప్రగతిపదంగా, నిజాల వైపు సమాజాన్ని నడిపి, జ్ఞానం వైపు నడిపించాలి. మీరందరూ కూడా మనం ఆల్టర్నేట్ సంస్కృతిని సృష్టించాలి. కొత్త బట్టలు కుట్టించుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కొత్త బట్టలు కుట్టించుకోవాలి. ఇంక వేరే పండుగలు మన పండుగలు కాదు. ఇంకా దాని డీటెయిల్గా తర్వాత చెప్పుకుందాము. సరే, ఇక్కడ వేదిక మీద పిలిచేటప్పుడు బొకేలు గికేలు కాకుండా ఇప్పుడు ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి మంచి అంబేద్కర్ జీవచరిత్ర పుస్తకం ఇస్తే బాగుండేది. నేను మర్చిపోయాను, బుక్స్ ఎప్పుడు తెచ్చేవాడిని మర్చిపోయాను. నిర్వాహకులు స్టేజ్ మీద పిలిచే వాళ్ళని ఏదో ఒక పుస్తకం ఇవ్వండి. బొకేలు ఇవి కాకుండా మనం ఆల్టర్నేట్ చేయాలి, జ్ఞానం వైపు తీసుకెళ్ళాలి. కాబట్టి ఈ గ్రామంలో మీటింగ్ మాకు చాలా బాగా నచ్చింది. మీరు ఇక్కడ జ్ఞానాన్ని చూపించారు, ఒక పిహెచ్డి డాక్టరేట్ని సత్కరించారు, సన్మానించారు, 10th క్లాస్లో మెరిట్ వచ్చిన విద్యార్థులను సత్కరించారు, తల్లిదండ్రులను సన్మానించారు. అసలు అది జరగాల్సిన అంశం. మీరు అంబేద్కర్ మార్గంలో సక్రమంగానే నడుస్తున్నారు అని చెప్పి మేము నమ్ముతూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా జై భీములు తెలియజేస్తున్నా. జై భీం, జై భారత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మనకు వచ్చిన అతిథులకు మొమెంటోలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మొదటిగా కోటయ్య సార్ని, ఎంఈఓ గారికి మొమెంటోని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సార్, థ్యాంక్ యూ సార్. ఎంఈఓ గారు, మీరు మా దగ్గరకు వచ్చి ఇంత ఉత్తంగా, ఇంత పెద్దగా మాకు ఉపన్యాసం చేశారు. సత్కరణ చేస్తున్నాయి కొనలాడి బాబుని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మహా. చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని చూసాము. సో ఇప్పుడు ఈ తర్వాత ఇప్పటివరకు చాలా ఓపికగా విన్నారు. మన పల్లెలు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మై రిక్వెస్ట్. సమయభావం ఎక్కువ అవుతుంది, అయినప్పటికీ చిన్న చిన్న విన్నపం, కొంచెం వినండి. ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి హైదరాబాద్ నుంచి పిలిపించాం సపరేట్గా. ఇన్స్పిరేషన్ అంటే మన పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, ఎట్లా చదవాలి. సారు టీచరు, బీఈడి స్టేట్ ర్యాంకరు, ఎస్జీటీలో కూడా స్టేట్ ర్యాంకరు, 5వ 4వ ర్యాంకు. తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు, ఇంగ్లీష్ టీచరు అండ్ మంచి వక్త, చాలా బాగా చెప్తారు. దయచేసి కొంచెం జ్ఞానాన్ని ఉపయోగించి వింటే మన పిల్లలకి ఎట్లా చదివించాలి దాని మీద సపరేట్గా. సార్ హైదరాబాద్ నుంచి వచ్చారు, హనుమంతరావు గారు. హనుమంతరావు గారు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి ఒక కొంచెం వినండి, మంచిగా చెప్తారు. యూ నెవర్ ఫీర్ బోర్, మీరు బోర్ ఫీర్ కాదు, చాలా మంచిగా ఉంటుంది. సో గుడ్ ఈవినింగ్ ఆల్. ఇప్పుడు
నేను ప్రోగ్రామ్ కి ముందు చూస్తే కొంతమంది పిల్లలు చాలా చక్కగా డాన్స్ వేశారు అలానే ఆ కార్యక్రమానికి వేదిక మీదకి పిలిచే వాళ్ళు చెప్పారు ఇప్పుడు కాదు అసలు డాన్స్ లాస్ట్ లో ఉన్నాయి అని ఆ డాన్స్ ల కోసం అందరూ ఎదురు చూస్తున్నట్లుగా నాకు తెలుస్తుంది అండ్ దానికి ముందుగా కొన్ని పాయింట్లు చెప్దామని నేను నోట్ చేసుకొని వచ్చాను ఆ పాయింట్లన్నీ నా ముందు ఉన్నటువంటి స్పీకర్స్ చెప్పేశారు సో నేను క్లుప్తంగా కొన్ని విషయాలే చెప్తాను కాబట్టి వారు చెప్పినట్లుగా చాలా వివరంగానో ఎక్కువ విషయాలు నేను మాట్లాడను కానీ నాకు ఒక్క విషయం గుర్తుకొచ్చింది ఇక్కడికి రాగానే అది ఏంటంటే శేషేంద్ర అని ఒక గొప్ప కవి కార్ల్ మార్క్స్ గురించి ఒక ఎలిజీ రాస్తూ అందులో అంటాడు నీ గురించి ఆలోచించేవాడికి నువ్వు రుణగ్రస్తుడివి అని నీ గురించి ఆలోచించేవాడికి నువ్వు రుణగ్రస్తుడివి అని ఆ మాటకు వస్తే ఈ శతాబ్దపు అన్నార్తులందరూ కార్ల్ మార్క్స్కి రుణగ్రస్తులు అంటాడు చాలా అద్భుతమైన కవిత అని నాకు అనిపించింది అయితే నీ గురించి నువ్వు కాకుండా ఇంకొకళ్ళు ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకి నువ్వు రుణగ్రస్తుడివి ఈ ఊరి గురించి ఈ ఊరిలో చదివి ఉద్యోగం సాధించి ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు ఈ ఊరిలో ఉన్న విద్యార్థుల గురించి ఆలోచిస్తున్నారు అంటే అది వారి గొప్పదనం వారికి మీరు రుణగ్రస్తులు ఈ ఊరు రుణం తీర్చుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చారు అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది సో నీ గురించి ఆలోచించేవాడికి నువ్వు రుణగ్రస్తుడివి అన్న శేషేంద్ర కవిత వీరందరికీ వర్తిస్తుంది అనిపించింది ఇంకొక అడుగు ముందుకేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు లేదా ఈ దేశంలో ఉన్న మహిళలు కే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ పౌరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి రుణగ్రస్తులే ఎందుకంటే ఆయన అందించినటువంటి ఫలితాలనే ఇక్కడ ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు పొందుతున్నాడు కాబట్టి ఆయనకి మనందరం రుణగ్రస్తులమే అలాంటి అంబేద్కర్ జయంతిని 132వ జయంతిని ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారంటే నాకు చాలా ఎంత ఆనందంగా అనిపించింది అంటే నాకు ఫోన్ రాగానే అరే జనరల్గా అందరు ఏప్రిల్ 14న జరుపుకుంటూ ఉంటారు ఎందుకు మీరు కొంచెం లేటుగా జరుపుతున్నారు అని అడిగాను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 10వ తరగతి ఫలితాలు ఎప్పుడైతే వస్తాయో వాళ్ళకి ప్రైజులు ఇస్తూ మేము అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేస్తాము అని సో ద సెంటిమెంట్ డేట్ ఆఫ్ ఏప్రిల్ 14 అనే దానికన్నా ఏప్రిల్ 14 యొక్క స్పిరిట్ని ఆ స్ఫూర్తిని ఇక్కడ ప్రతిబింబించాలి అనుకునేటటువంటి ఒక గొప్ప సందేశాత్మక ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా నేను హాజరు కావాలి అని అనుకున్నాను ఎందుకని అంబేద్కర్ యొక్క జయంతి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం స్ఫూర్తివంతం అనేది మనం గమనించాలి ఈ దేశంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు నాగేంద్ర గారు కానీ వెంకట్రావు గారు కానీ చెప్పినట్లు సమాజంలో ఉన్నటువంటి అంతరాలు కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో అనేక రకాలుగా ఉన్న అసమానతల్ని పోగొట్టడానికి ఈ దేశ చరిత్రలో ఎంతోమంది కృషి చేశారు కానీ నిర్మాణాత్మకంగా ఒక కృషి శాశ్వతంగా కొనసాగేటట్లుగా చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన చేసినటువంటి కృషి వలనే ఈరోజున సమాజంలో ఇంత మార్పు సాధ్యమైంది కాబట్టి మనం ఖచ్చితంగా అంబేద్కర్ జయంతిని సెలబ్రేట్ చేసుకోవాలి అది ఇలా విద్యార్థుల చాలా ఊర్లలో నేను చూశాను ఒక్కసారి గనక ఉద్యోగం వచ్చింది అనగానే వాడు మిగతా వాళ్ళందరినీ చాలా చిన్న చూపు చూస్తాడు వీళ్ళందరూ లో క్లాస్ అండి నో ఐ డోంట్ టాక్ టు దెమ్ అసలు నాకు వాళ్ళంటే పడదు నేను కొంచెం సిటీలో ఉంటాను ఎక్కడో అని బిల్డప్లు ఇవ్వడం మొదలు పెడతారు ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒకసారి పండక్కి ఊరికి వచ్చేళ్ళు అంటే చిచి నేను ఐ హేట్ విలేజెస్ నాకు అసలు ఊరు ఇష్టం ఉండదు అని బిల్డప్లు ఇస్తూ ఉంటారు అట్లాంటిది
ఎవరైతే ఆ విధంగా వెళ్ళిపోతా ఉంటారో వాళ్ళ గురించి అంబేద్కర్ ఒక మాట అన్నాడు, రిజర్వేషన్ అనే ఫలాల్ని మొదలు పెడితే ఆ రిజర్వేషన్ ఫలాలు ఎవరైతే అందిపుచ్చుకున్నారో ఆ తొలితరం ఉద్యోగులు దే ఆర్ బికమింగ్ సెకండ్ క్లాస్ బ్రాహ్మిన్స్, వారు ద్వితీయ బ్రాహ్మణ వర్గంగా తయారైపోయేవారు, వారు మిగతా వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు అన్నాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులని, ఈ గ్రామం నుంచి ఉన్న వచ్చిన ఉద్యోగులని చూసినప్పుడు నిజంగా వీళ్ళ గురించి విన్నప్పుడు తన గ్రామం గురించి, తన పిల్లల గురించి, తన ఊరు బాగు గురించి ఇంతగా ఆలోచిస్తున్నారంటే ఐ అప్రిషియేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ అప్రిషియేట్ ఆల్ ది ఎంప్లాయీస్ హు ఆర్ హెల్పింగ్ దిస్ వండర్ఫుల్ గ్యాదరింగ్ అండ్ ఐ కంగ్రాచులేట్. ఇలాంటి కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుతూ రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. అంబేద్కర్ మనం అనుకున్నట్టు కోటు సూటు బూటు వేసుకున్నంత మాత్రాన ఎక్కడో ధనిక కుటుంబంలోంచి జన్మించి రాలేదు. అతి పేద కుటుంబంలో, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఆయన కొలంబియాలో డాక్టరేట్ చదువుతూ ఉన్నప్పుడు తన భార్య రమాబాయ్ పిడకలు అంటే పేడ మట్టి కలిపి ఆ వరి పొట్టు కలిపేసేసి ఎండబెట్టిన పిడకలు అమ్మి ఆ డబ్బులతో కుటుంబాన్ని పోషించేది. తన 5 పిల్లల్లో 4 పిల్లలు పోషకాహార లోపం అంటే తిండి సరిగా లేక చనిపోయారు. తన కుటుంబంలో 5లో 4 తిండి లేక చనిపోయారు అంటే వ్యక్తిగతంగా మనం ఆ తండ్రిని ద్వేషించాల్సి వస్తుంది, అంటే కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోయాడు అని. కానీ ఈ దేశం మొత్తం తన కుటుంబం అనుకున్నాడు కాబట్టే, ఈ దేశం మొత్తం తన కుటుంబం అనుకున్నాడు కాబట్టే తన 4 పిల్లల కోసం కన్నా ఈ దేశం మొత్తం కోసం ఆలోచించాడు కాబట్టే తను వ్యక్తిగతంగా నష్టపోయిన ఈ దేశానికి ఉపయోగపడ్డాడు. చాలా ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు మిత్రులు, ఎక్కడైనా కానీ ఆయన అందరూ నిద్రపోతూ ఉంటే ఆయన ఒక్కడే కొవ్వొత్తి పెట్టుకొని ఆ వెలుగులో చదువుతూ ఉంటే వేరే మిత్రులు వచ్చేసి ఏంటి ఆయన నువ్వు ఇంకా నిద్రపోలేదా, అందరు నిద్రపోయారు కదా ఇంకా ఎందుకు చదువుతున్నావు అంటే, మీ జాతి అందరూ ఎప్పుడో వెలుగులోకి వచ్చారు, నా జాతి ఇంకా చీకట్లో ఉన్నారు, ఆ జాతిని నేను వెలుగులోకి తీసుకురావడానికే నేను చదువుతున్నాను అని చెప్తాడు. ఇలాంటి సందర్భాలు అనేకం అనేకం. అప్పట్లో భారత రాజ్యాంగానికి ఆయన్ని మాత్రమే ఎంపిక చేశారు లేకపోతే ఆయన డ్రాఫ్టింగ్ చైర్మన్, ఇలాంటి మాటలు మనం అనేక సార్లు వింటూ ఉంటాం. డ్రాఫ్టింగ్ కమిటీలో 7 ఉన్నారు, ఆయన ఒక్కడే రాయలేదు కాబట్టి ఆ 7 క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటాం. ఒకళ్ళేమో ఫారిన్లో ఉన్నారు, ఒకళ్ళేమో మధ్యలో చనిపోయారు, ఒకళ్ళేమో ఎంతో పనిచేయనన్నారు, ఒకళ్ళు ఇతర రాజకీయ పార్టీలో మునిగిపోయి ఉన్నారు. మొదటి నుంచి చివరి వరకు అన్ని రాజ్యాంగ సవరణలు ఆ ప్రకరణలు మొత్తం రాసి చదివి డిబేట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి అంబేద్కర్ కాబట్టి రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ని మాత్రమే చెప్తారు. అందులో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎంతమంది వచ్చిపోయారు, సంతకాలు ఎంతమంది పెట్టారు ఎవరు పట్టించుకోరు. ఒక్క విషయం నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు, నేను చిన్నప్పుడు నేను చాలా గ్రామాలు తిరిగి చాలామందిని అడిగాను, అర్థం కాని విషయం ఏంటంటే ఏప్రిల్ 14 రాగానే ఏ గ్రామానికి ఆ గ్రామం ఎవరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏ మండలానికి ఆ మండలం, ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ప్రతి చోట వాడ వాడల ఎక్కడ వాళ్ళు అక్కడనే ఒక చిన్న గ్యాదరింగ్ ఏర్పాటు చేసుకొని ఒక చిన్న ఫోటో పెట్టుకుంటారు లేదా ఒక విగ్రహం పెట్టుకొని దండలేస్తూ ఉంటారు. దీని మీద చాలామందితో డిస్కస్ చేసి తెలిసింది ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విగ్రహాలన్నిట్లో వ్యక్తుల విగ్రహాలు కానీ దేవుళ్ళ విగ్రహాలు కానీ మతమేదైనా కానీ, క్రిస్టియన్ కానీ, ఇస్లాం కానీ, ఏ మతమైనా కానీ, మతాలు దేవుళ్ళు నాయకులు అందరితో కలిపి ప్రపంచంలో అందరికన్నా విగ్రహాలు ఎక్కువగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంత
విగ్రహాలు ఉండటమే కాదు పూలు ఒకటే రోజు ఎక్కువ పూలు చల్లించుకోబడుతున్నటువంటి పేరు ఆ విగ్రహం ఏదైనా ఉందంటే మీరు దేవుళ్ళ పేర్లు చెప్పండి గుళ్ళు గోపురాలు మొత్తం ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరికీ మీరు ఏ పండగని కౌంట్ చేసుకున్నా ప్రపంచం మొత్తంలో పూలు ఒకే రోజు ఒక ఒక విగ్రహం మీద చల్లబడుతున్నటువంటి టాప్ రికార్డు కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉంది ఎందుకని ఇంతగా జనాలు ఆయన ఇష్టపడుతూ ఉంటారు ఒకటి ఏ వ్యక్తి అయితే నిజాయితీగా ఉంటాడో ఏ వ్యక్తి అయితే నిబద్ధతగా ఉంటాడో ఏ వ్యక్తి అయితే క్యారెక్టర్ శీల సంపదతో ఉంటాడో ఆ వ్యక్తి మాటకు ఒక విలువ ఉంటుంది ఆయన అలాంటి క్యారెక్టర్ నిలబెట్టుకున్నాడు కాబట్టే హీఈస్ ద ఓన్లీ వన్ మనం చూస్తూ ఉంటాం ఒక చిన్న తాయిలం ఇస్తే నీకు ఎమ్మెల్యే పదవి ఇస్తానంటేనో మినిస్టర్ పదవి ఇస్తానంటేనో ఈ రాజకీయ పార్టీ నుంచి ఆ రాజకీయ పార్టీకి వెళ్ళేవాళ్ళు 50 ఏళ్ళు ఒకవైపుగా ఉన్నవాడు సడన్గా జంప్ అయ్యేవాళ్ళు నీకు డబ్బులు ఇస్తే చాలు వెంటనే మాట మార్చేవాళ్ళు రకరకాల రంగులు మార్చేవాళ్ళని మనం 100ల మందిని చూస్తూ ఉంటాం అంత పేదరికంలో ఉండి తన బిడ్డలకి తిండి పెట్టుకోలేక కూడా చనిపోతూ ఉన్న దేశం కోసం కష్టపడిన ఆయనకి అప్పట్లోనే అన్ని కోట్ల రూపాయలు ఇస్తామన్నా ఇస్లాం మతంలోకి మారమంటే మారలేదు నిజాం నవాబు ఆయన్ని శాశ్వత దివాన్గా ఇస్తాను 7 కోట్ల రూపాయల జీతం ఇస్తాను అంటే ఇస్లాం స్వీకరించలేదు అలానే పాకిస్తాన్ ఏర్పాటుకి ముందుగానే డిస్కషన్లో మీరు పాకిస్తాన్కి కనుక వచ్చేస్తే ఇస్లాం స్వీకరించేస్తే పాకిస్తాన్లో శాశ్వతంగా మీకు అధికార పదవి ఇస్తామన్నా కానీ వెళ్ళలేదు సిక్కు మతంలో అప్పట్లోనే 8 కోట్ల రూపాయలు ఇస్తానన్న సిక్కు మతంలోకి వెళ్ళలేదు ఆయన డబ్బు కోసం నేను మతాన్ని మారను నా జాతి జనుల యొక్క సమస్యల నుంచి బయటపడేయటానికి ఏది శాశ్వత పరిష్కారమో దాని వైపు అడుగులేస్తాను అన్నాడు అందుకనే ఆయన అంటే మనకి ఆరాధనా భావం అందుకనే ఆయన చివరి రక్త బొట్టు వరకు ఎలాంటి కృషి చేశాడో ఆ కృషిని చదువుతున్నప్పుడు మనకి ఒళ్ళు గగుర్పొడుస్తూ ఉంటుంది సో అది ఎవరైతే చదివారో వాళ్ళు ఆ స్ఫూర్తిని అందరికీ చేరవేయాలనుకుంటారు ఆ స్ఫూర్తి మీ అందరిలో ఉండబట్టే ఇంత అర్ధరాత్రి వేళ ఇంత అర్ధరాత్రి పూట అసలు నిజంగా పెళ్లిలో కూడా ఇంతమంది మెలకువగా ఉండరేమో అది కేవలం అది చింతలపాలెం గ్రామానికే చెందింది అని ఒక్కసారిగా మీకు మీరే ఒక్కసారి చప్పట్లో కొట్టుకొని గర్వంగా చెప్పుకోవాలి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ విలేజ్ అని నిజంగా ఇంత స్ఫూర్తివంతమైనటువంటి ఆ గ్రామాన్ని నేను ఇంకొక చోట ఎక్కడా చూడలేదు ఎక్కడైనా 6 గంటలకి మొదలుపెట్టి 9 గంటలకి క్లోజ్ చేస్తారు కానీ ఇంత చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఉండి అలానే చదువు ఒకప్పుడు చదువుకోవటానికి అవకాశాలు లేక ఎక్కడో ఉన్న ఒక స్కూల్ కోసం ఎక్కడో ఉన్న ఒక కాలేజీ కోసం సీటు కోసం నానా తిప్పలు పడి పెద్దలు చెప్పినట్లుగా పురుగులన్నం తింటూ ఉండే పరిస్థితుల నుంచి ఈరోజు పరిస్థితులు ఎన్నో మారినాయి వాటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ అనేక రకాల కోర్సులు వచ్చినాయి అనేక రకాల ఉద్యోగాలు వచ్చినాయి అనేక రకాల వ్యాపార అవకాశాలు వచ్చినాయి ప్రభుత్వాల్లో కూడా అనేక మార్పులు వస్తున్నాయి వీటిని అందిపుచ్చుకొని ఉన్న పరిస్థితి నుంచి ఒక మెట్టు ఎలా ఎక్కగలం అనేది మీరు ఆలోచన చేసుకొని ఆ ముందుకి వెళ్ళటమే కాకుండా మన వెనక ఉన్న వాళ్ళని ఎలా తీసుకొని మనం ముందుకెళ్ళగలం తద్వారా మన గ్రామంలో ఒక్క పేదవాడు కూడా లేకుండా ఎలా కృషి చేయగలం అనేది మీరు ఆలోచిస్తే బాగుంటుందని ఆ స్ఫూర్తి కూడా మనకి అంబేద్కర్ రచనల నుంచే వస్తుంది అంటే చాలామంది కమ్యూనిస్టులకి తెలియక అంటూ ఉంటారు అంబేద్కర్ గురించి ఆయన కార్మికుల గురించి తెలియదు అని అసలు ఇండియాలో ఫస్ట్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టి కార్మికుల హక్కుల కోసం పోరాడిందే అంబేద్కర్ అలానే మెటర్నిటీ మహిళల గురించి హక్కుల కోసం కానీ ఇలాంటి అనేక విషయాలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నాకే ఇంత నైట్ ఎక్కువసేపు మాట్లాడటానికి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఎనీహౌ ఒక్క విషయం గమనించాలి ఈ దేశంలో రిజర్వేషన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ ఈ దేశంలో రిజర్వేషన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ మీరు తినే ప్రతి మెతుకు పైన మీరు తినే ప్రతి మెతుకు అంబేద్కర్ తన బిడ్డలకి తినిపించకుండా దాచిపెట్టి
అది అందిస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతటి త్యాగాలని మీరు పొందు అంతటి ఆయన